జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చోపర్ ద్వారా ఇక్కడ గొలపురంలో ఉన్న ఎలిపేట వద్దకు అయితే చేరుకున్నారు. ఇక్కడి నుంచి రోడ్ షో అయితే ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా. మొత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తూ ఇక్కడ పిఠాపురంలో కూడా ఆయన పర్యటిస్తున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు వీడియోస్. రోడ్ షో కోసం అయితే ఇక్కడ గొలపురం చేరుకుని గొలపురం నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ ప్రకారం ముందైతే ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో దాని ప్రకారం అయిన రోడ్ షోలు అక్కడక్కడ బహిరంగ సభలు కూడా ఉంటాయన్నమాట. మొత్తానికైతే మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ చాలా మంది అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ అభిమానులు వచ్చారు. మొత్తం మన విజువల్స్లో చూడొచ్చు, మొత్తం ఎక్కడ చూసినా కూడా జనసేనకు ఇక్కడ అభిమానులు అయితే ఘనంగా స్వాగతం పొందుతున్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా, ఎందుకంటే వైఎస్ఆర్సిపి కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వంగ గీత విశ్వనాథ్ గారు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తం అయితే చూడొచ్చు విజువల్స్, ఏ పార్టీ కూడా తగ్గకుండా హోరాహోరీగా అయితే ప్రచారాలు చేస్తున్నారు. జనసేన గురించి లోకలే కాకుండా నాన్ లోకల్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు జనసేనకు సపోర్ట్గా. మొత్తం అందరిని కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తానికైతే జనసేన అధినేత ఇక్కడ రోడ్డు మార్గం ద్వారా ప్రచారాన్ని అయితే నిర్వహిస్తారు. ఇక్కడ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యేగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నారు. పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి ఉన్న జనం కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన రోడ్ షోని నిర్వహించుకుంటూ అక్కడక్కడ ఈ రోడ్ షోలోనే వెహికల్లోనే ఆగి ప్రసంగిస్తారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూడొచ్చు అశోక్ టీవీలో, మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడొచ్చు. ఎక్కడైతే చోపర్ ల్యాండ్ అయిందో ఎలిపేడ దగ్గర నుంచి విజువల్స్ ఉన్నాయి, చూసారు కదా. ఈ విజువల్స్ చాలా ఎక్స్క్లూజివ్. మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచే ప్రారంభమై ఈ రోడ్ షో అంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో ఆ రోడ్ మ్యాప్ ప్రకారం ఈరోజు ఈ రోడ్ షో అయితే కొనసాగుతుంది. ఎక్కలు